హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అంబేద్కర్ సంబంధించింది ఏంటంటే 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, ఆ రిజల్ట్ చెకింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటో ఈరోజు వీడియోలో నేను చెప్తాను. మీరు ముందుగా ఏం చేస్తారు అంటే బీఆర్ఏ ఓయూ అని సెర్చ్ చేయండి ఆన్లైన్లో. ఈ విధంగా బీఆర్ఏ ఓయూ ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. అందరికీ మీకు వెబ్సైట్ తెలిసే ఉంటుంది, ఇక్కడ ఉన్న సర్వీసెస్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మీకు ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది. ఇక్కడ పైన ఎగ్జామ్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే ఎగ్జామినేషన్ రిజల్ట్ లేదా రీవాల్యుయేషన్ రిజల్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకేంటంటే ప్రజెంట్ సెమిస్టర్లు అనేవి సిబిసిఎస్ మోడల్ కాబట్టి సెకండ్ ఆప్షన్ యూజీ సెమిస్టర్ సిబిసిఎస్ ఎగ్జామ్ రిజల్ట్స్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్, అడ్మిషన్ నెంబర్ వచ్చేసరికి డిగ్రీ కాబట్టి 7 డిజిట్స్ ఎంటర్ చేసి, ఇక్కడ 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ స్పెల్ ఎప్పుడు రాసామనేది అది మనం క్లిక్ చేయాలి. ఇన్ కేస్ కానీ మీకు ఇలా ప్రాసెస్ కానీ తెలియదు, అసలు డైరెక్ట్ లాగిన్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ తెలియదు, లింక్ తెలియదు అంటే మీరు హోమ్ పేజ్కి వచ్చేసి మీ రైట్ సైడ్న ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, దాంట్లో వచ్చరికి యూజీ సిబిసిఎస్ 4th సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సేమ్ అదే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ అడ్మిషన్ నెంబర్ అనేది లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేయండి, తర్వాతకి సెమిస్టర్స్ అనేది ఏ సెమిస్టర్, తర్వాత స్పెల్ అంటే మీరు ఎప్పుడు జూన్లో రాసారా మేలో రాసారా అది ఎంటర్ చేయండి, అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్యాప్చా అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ క్యాప్చా ఒకసారి చూసుకుందాం. ఇలా 4th కానీ 6th కానీ ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అయితే ఇలా ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు అంబేద్కర్ సంబంధించిన రిజల్ట్ అయితే 4th, 6th, 7th అయితే మీరు చూసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. సో ఇలా అంబేద్కర్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ ఇస్తూనే ఉంటాం కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.